అనుదిన వాగ్దానం డైలీ ప్రామిస్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మన ప్రభువు ప్రియరక్షకుడు యేసుక్రీస్తు వర్షభనామంలో మీకు నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నా. ఈ దినం దేవుని వాగ్దానం, శ్రమల నుండి ప్రాణమును కాపాడుకును, సామెతల 21:23. నోటిని నాలుకను భద్రం చేసుకునేవాడు శ్రమల నుండి తన ప్రాణమును కాపాడుకును. ఫ్రేజ్లా అవును, కీడును కానీ మేలును కానీ సంపాదించి పెట్టగల సమర్థత మరి మన నాలుకకు మన నోటికి ఉన్నదన్న విషయాన్ని దృఢంగా చెప్పక తప్పదు. అందుకే కీర్తన 34:12 వచనాల్లో బ్రతుక గోరువాడు ఎవడైనా ఉన్నాడా, మేలు నందుచు బ్రతుక గోరువాడు ఎవడైనా ఉన్నాడా, ఉంటే అటువాడు ఎలా ఉండాలంటే చెడ్డ మాటలు పలుకకుండా తన నాలుకను, కపటమైన మాటలు పలుకకుండా తన పెదాలని కాచుకోవాలి అని అంటున్నాడు దావీదు భక్తుడు. ఇంకను ఏమంటున్నాడంటే కీర్తన 39:1, భక్తిహీనులు నా ఎదుటనున్నప్పుడు నా నోటికి చిక్కము ఉంచుకుందును అనుకుంటుని, నా నాలుకతో పాపము చేయకుండునట్లు జాగ్రత్తగా చూసుకుంటాను అని చెప్తున్నాడు. ప్రేస్లా కారణం ఏంటంటే జ్ఞానైన సెలోమని చెబుతున్న మాట ఏంటంటే సామెతలు 18:21, జీవ మరణములు నాలుక వశం. 13:2-3 వచనాల్లో నోటి ఫలము చేత మనుషుడు మేలు అనిపించును, తన నోరు కాచుకునివాడు తను కాపాడుకొనును, ఊరక మాట్లాడువాడు తనకు నాశనము తెచ్చుకొనును. ప్రేస్లాడ్ ప్రసంగి 5:6, నీ దేహమునకు శిక్షకు లోబర్చినంత పని నీ నోటి వల్ల జరుగుని కొని హెచ్చరిస్తూ ఉన్నాడు. అలాగే నీ నోటి మాట వలన దేవుడికి కోపము పుట్టించి నీ వేళ నీ కష్టమును వ్యర్థపరచుకునేదు అంటున్నాడు. అలాగే యాకబ్ భక్తుడైతే 1:2 వచనంలో ఎవడైనను నోటికి కళ్ళెం పెట్టుకొనక భక్తి గలవాడనని అనుకునే ఎడల వాని భక్తి వ్యర్థమే, అటువాడు తన హృదయాన్ని మోసపరుచుకుంటున్నాడు అని చెప్తున్నాడు. ఇంకా 3:22 వచనంలో అనేకమైన విషయాలు మనం అందరం తప్పిపోతున్నాం, అయితే ఎవడైనను మాట ఎందు తప్పని ఎడల అట్టివాడు లోపము లేనివాడై తన సర్వ శరీరమును స్వాధీనమంతుంచుకున్న శక్తి గలవాడను అని చెప్తున్నాడు. ప్రేస్లా కీర్తన 120:2 వచనంలో చెప్పబడినట్లుగా మోసకరమైన నాలుక నుండి అబద్ధములాడు పెదవుల నుండి యెహోవా నా ప్రాణమును విడిపించుము అని భక్తులు ప్రార్థించినట్లుగానే మనం అందరము ప్రార్థించవలసిన ఆవశ్యకత మనకు ఎంతైనా ఉన్నది కదా. అవును, శ్రమల నుండి మన ప్రాణమును కాపాడుకున్నట్లు మన నోటిని మన నాలుకను భద్రం చేసుకుందాక. ఆమేన్. ప్రేయర్స్లో ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధరాని పరిశుద్ధరా, మనకు స్తుతులు స్తోత్రాలు. దేవ, శ్రమల నుండి మా ప్రాణములు కాపాడుకున్నట్లుగా మోసకరమైన నాలుక నుండి అబద్ధములాడు పెదవుల నుండి మమ్మును మా ప్రాణమును విడిపించమని ప్రార్థిస్తూ యేసు నామంలో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ప్రతిరోజు ఉదయం 6 గంటలకు ఈ కార్యక్రమాన్ని వీక్షించగలరు. తిరిగి మళ్ళా రేపు ఉదయం కలుసుకుందాం. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.